జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో 10వ తరగతి ప్రశ్న పత్రం లీక్ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఈఓ వెంకటేశ్వర్లను సస్పెండ్ చేయాలని ఏబీవీపీ ఆందోళనకు దిగింది. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా జరుగుతున్నాయని, ఈ క్రమంలో మాస్ కాపీయింగ్ జరగడంపై విద్యాధికారులు ఎందుకు స్పందించడం లేదని వారు నిలదీశారు. పకడ్బందీగా నిర్వహిస్తున్నటువంటి 10వ తరగతి పరీక్ష లోపల ఉమ్మడి జిల్లాలైనటువంటి మహబూబ్ నగర్ జిల్లాలోని మానకోట లోపల కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా లోపల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి పరీక్షా కేంద్రం లోపల కావచ్చు, అనేక పరీక్ష కేంద్రాల లోపల మాస్ కాపింగ్ జరుగుతుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కావచ్చు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కావచ్చు ఎందుకు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని చెప్పేసి ఈరోజు ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉన్నది. ఇదిలా ఉంటే నిన్నటికి నిన్న జగిత్యాల జిల్లా కేంద్రం లోపల కొడిమ్యాల మండల కేంద్రం లోపల ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల లోపల మాస్ కాపింగ్ కు పాల్పడుతూ కొంతమంది ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఎంఈఓలు రెడీ అన్నట్టుగా పకడ్బందీగా పట్టుబడితే ఇంతవరకు కూడా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు దానిపైన చర్యలు తీసుకోకపోవడం వెనుక ఏబీవీపీ అనేక ఆందోళనలు చేయడం జరుగుతున్నది.